తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన అనంతరం సరిహద్దులు మార్చుకొని కొత్త రూపు సంతరించుకున్న ఆదిలాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం అభివృద్ధిపై మన జిల్లా మన ప్రగతి శీర్షికన దూరదర్శన్ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని సద్వినియోగం చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో 18 మండలాలు 476 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా జనాభా 760,000 కాగా జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా సిక్తా పట్నాయక్ వ్యవహరిస్తున్నారు. జిల్లా ఎస్పీగా విష్ణు ఎస్ వారియర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా 16,203 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. వైశాల్యపరంగా రాష్ట్రంలో 5వ స్థానంలో ఉంది. జిల్లాలో 40% అడవులున్నాయి. జిల్లాలోని సహ్యాద్రి పర్వతాల్లో ఉన్న 45 అడుగుల కుంటాల జలపాతం రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతం. జిల్లా ప్రజల జీవనాధారం వ్యవసాయం కావడంతో దాదాపు 80% కుటుంబాలు వీటిపైనే ఆధారపడున్నారు. ప్రధాన పంటలు పత్తి, కంది, మొక్కజొన్న, గోధుమ, పసుపు, వరి, కూరగాయలతో పాటు పండ్ల తోటలు కూడా ఉన్నాయి. జిల్లాలో నాణ్యమైన పత్తి పండుతుంది. గోండు, ప్రాధాన్తో పాటు మరో 5 ఆదివాసీ తెగలుంటాయి. కొండ కోనల్లో నివసించే ఆదివాసీలు తరతరాలుగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దీపావళి వేడుకల్లో ఇక్కడి గోండు గిరిజనుల గుస్సాడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జైనుల కాలంలో నిర్మించిన అత్యంత ప్రాచీనమైన శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం జైనద్ మండల కేంద్రంలో ఉంది. ఇక్కడ ఆదివాసీ డోక్రా మెటల్ క్రాఫ్ట్ కళాకారులు ఇత్తడితో అద్భుతమైన కళారూపాలకు ప్రాణం పోస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించి వివిధ పథకాల్ని అమలు చేస్తున్నాయి. మిషన్ భగీరథ ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపాలిటీతో పాటు 18 మండలాల్లోని అన్ని గ్రామాలకు రక్షిత నీరు సరఫరా అవుతోంది. నీటి సరఫరా కోసం 1,990 కిలోమీటర్ల గ్రిడ్ పైప్ లైన్, 1,761 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ వేశారు. 173,283 నల్లా కలెక్షన్లు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 1,217 గ్రామాలకు రోజుకు 6 కోట్ల లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం జిల్లాలోని బీడు భూములకు సాగునీరు అందించడమే ధ్యేయంగా ముందుకెళ్తోంది. ప్రాజెక్టులను తీర్చిదిద్దడంతో పాటు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్ని పునరుద్ధరిస్తోంది. జిల్లాలో 502 చెరువులకు ఇప్పటి వరకు 372 చెరువుల్లో పనులు చేపట్టగా 305 చెరువుల్లో పనులు పూర్తి చేశారు. దాదాపు 27,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. భూములేని దళితులకు సర్కార్ అండగా నిలిచింది. దళిత బస్తీ పథకం అమల్లో ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దళిత బస్తీ పథకంలో భాగంగా భూమి లేని దళిత మహిళా వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 1,693 మందికి 4,367.30 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 5 ICDS ప్రాజెక్టులున్నాయి. ఆదిలాబాద్ అర్బన్, జైనద్, బోధ్, ఉట్నూరు, నార్నూర్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,256 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆహార పదార్థాలను లబ్ధిదారుల ఇళ్ల వద్దే క్రమం తప్పకుండా అందజేస్తున్నారు. 145 గిరిజన గ్రామాల్లో న్యూట్రిషన్ బిస్కెట్ పథకాన్ని రక్తహీనత కలిగిన మహిళలు, బాలింతల కోసం అమలు చేస్తున్నారు. ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్ల ద్వారా ఆసరా పెన్షన్ భరోసా కల్పిస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు, చేనేత, బీడి, గీత, ఒంటరి మహిళలకు పెన్షన్లు బాసటగా నిలుస్తున్నాయి. గ్రామీణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పల్లె పల్లెకు, దారులకు అధిక ప్రాధాన్యం కల్పించారు. కేసీఆర్ కిట్ను సర్కారు దవాఖానాల్లో ప్రసవించిన గర్భిణీలకు అమ్మఒడి పథకంలో భాగంగా నగదును అందజేస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజనను అమలు చేస్తున్నారు. ఇందుకోసం 150 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన సూపర్ స్పెషాలిటీ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం ఉజ్వల యోజన, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న నిరుపేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఉచితంగా కనెక్షన్ అందజేస్తోంది. జిల్లాలో 188,000 మందికి రేషన్ కార్డులుండగా 166,000 గ్యాస్ కనెక్షన్లున్నాయి. జిల్లా వ్యాప్తంగా హరితహారం పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామంలో 100% మరుగుదొడ్లను నిర్మించి స్వచ్ఛ ప్లస్ గ్రామంగా నిలిచినందుకు ప్రశంసలు వెల్లువెత్తాయి. అడవులు ఆదివాసుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు గ్రామ గ్రామాన ఇంటింటా చేరుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా సామాజిక ఆర్థిక రంగాల్లో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. దూరదర్శన్ న్యూస్, వసీం, ఆదిలాబాద్ జిల్లా.